బాస్ ఎవరు నేనే కంగ్రాట్యులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడెవడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళు చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా ప్రమాణమైన పారం చెడిలు నాలు తీసుకొచ్చాను ఒకటి 250 పెంతే ఎవడైనా బగ్రా ఫోటోస్ గారు దొరికితే హ్యాపీకి ఏ తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా ఈయన ఎవరో ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ గా ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డా రే ఏజ్ అయితే కావడ అంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కోవిడ్ కి తగ్గడానికి అన్నమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది తీ తీ థాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంప్ అయిపోద్ది వెంటనే ఆ బురద కుంట్రా దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి చాలా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది 502 501 కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్ రేట్ ఎంత 7 రూపాయలు నీకు ఎలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది 10 డేసా పా 10 రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత 1000 రూపీస్ 1000 రూపీసా yes మిగిలింది విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని అసిస్టెంట్ అయితే వీని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాట్లో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీడితో నా టాలెంట్ ఓపెన్ చేయి ఆ జై పో పంది తెల్లగా ఉంటాడ ఏ అబ్బా వాళ్ళు దొరుకుతారు అయ్యో రే ఏమైందిరా డానియల్ గ్రూప్ కింద నొక్కడే దొరికాను పౌడర్ రాశారు పద ఎక్కడికి డానియల్ వాళ్ళ దగ్గర ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు ఈ జీవితానికి టిష్యూలు చాలనైనా అసలే నా పాడి చిరి పెనకడ్డారు అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడం చూసుకోవడం కూడా పనికిరాను నాయనా మగడవరను రెండు రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్ ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు వెళ్దాం వద్దు అయ్యా నేను చెప్తాను 6-3-354/8-6 హిందీ నగర్ పంజాగుట్ట ఎందుకు రా భయం నేను ఉన్నాను కదా పద అవును ఉన్నావు కదా పద పద ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా ఇప్పుడు రాడ్రా వాసు గారు వచ్చాడు దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు పదండి ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలు గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కనుంటే ఒక్కడ కూడా రాడు ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో నేను ఒక్కడనే వచ్చి అనుకున్నా మీద అటాక్ చేస్తారు వాళ్ళు రాగా నువ్వు అటాక్ చేసే పడైపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో ఓకే నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి దాక్కో మామా మొదలు పెట్టా నువ్వు రెచ్చిపో నేను ఉన్నాను కదా నీకు ఓకే ఏంట్రా దాక్కున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రాండ్రా ఎప్పుడైనా సరే పశ్చిమ సవాల్ కమాని పడి అన్నయ్య అమ్మా
వదిలేసేవారు అక్కడ బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్ ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. పది సార్ వెళ్ళి కొట్టేద్దాం కమాన్. సోనీ వాళ్ళు రేత్రి తినే భోజనానికి సాయంకాలమే కిలి చేసుకుని ఉంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్ అలా చూడక ఏంటి అలా చూస్తున్నా. మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తామనే మనం గ్యారంటీగా అవుతావరా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్ళారా? అమ్మాయి అనుకుంటా మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా? జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన నెక్లెక్షన్ ఉంది కదా అని అడిగాను. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు, చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకోమంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకు తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్, రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోట్ కొచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందు అయినా ఎవరో ఏంటో తెలుసు పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. అందరూ ఐశ్వర్యంకా సింహరణంకా చూస్తే పాప ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు చాలా లేట్ గా తెలుసుకున్నావు. అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా. ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. ఏంట్రా, రెండు రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త, ప్రతి గొట్టంగానే నా వైపు చూడరే. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను.
వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిదిరా. శబాస్. హాయ్. హాయ్ రాధే. అన్నయ్య ఎక్కడ? అడుగో. ఏంటలా ఉన్నాడు, ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంది, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరేవరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసున అమ్మాయి ఏమని అంటే రాతి సంపత తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుసు సావిత్రి, నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవేవో చెప్పాను రాధికి, నువ్వు రారా అమ్మాయితో గొడపడుతుంది. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదాకని ఉంటాడు, నువ్వు నిజం అనుకుని అమ్మాయికి లెఫ్ట్ ఇచ్చావు. నిజంగా సారీ అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది, తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదరా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అంతకే డల్ గా ఉన్నాను. వాళ్ళ కర్మన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకెక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశాను సార్. రామ్మోహన్, నువ్వా? సారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్. నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. రామ్మోహన్ అని గాజువాక లో నాతో కలిసి పనిచేశారు. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్క అవుదయ్యా, కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ల తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్కింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేనెవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు.